మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో భక్తంతా సమానం కాదా? డబ్బున్నోళ్లు లేనోళ్లు అంటూ విడగొట్టి మరీ దేవస్థాన పాలక మండలి పూజలు చేయిస్తోందా? పరమ పవిత్రంగా భావించే స్వామివారి అభిషేకాల్లో సైతం వివక్ష ఎందుకు? పేదోళ్లు గర్భాలయంలో జరిగే అభిషేకాన్ని చూడకూడదా? నాగదోష పరిహారం ప్రత్యేక పూజల విషయంలో కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించుకోవడంతో పాటు పూజలు అభిషేకాలు చేయిస్తుంటారు. దూరాభారం నుంచి వచ్చే వాళ్లకు సదుపాయాలు కల్పించి సహకరించాల్సిన దేవస్థానం పాలక మండలి ఆ పని చేయకపోగా వాళ్ల మీదే భారం మోపుతోంది. భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్న తీరు విమర్శల పాలవుతోంది. దేవుడు సన్నిధి సమానమేనని చెప్పాల్సింది పోయి డబ్బున్నోళ్లు లేనోళ్లుగా విభజించి మరీ కార్యక్రమాలు జరిపిస్తోంది. సుబ్రహ్మణ్యేశ్వరుడి అభిషేకాన్ని చూడటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ఇక్కడే తేడా చూపిస్తున్నారు ఆలయ అధికారులు. అభిషేకాన్ని రెండుగా విభజించారు. ఎక్కువ డబ్బు పెట్టి టికెట్ కొన్నవాళ్లకు గర్భాలయంలో మూల విరాటకు జరిగే అభిషేకాన్ని చూపించారు. ఇక దాంతో ఏ సంబంధం లేకుండా వెలుపల వెండి విగ్రహాన్ని పెట్టి మరో కేటగిరిగా తక్కువ టికెట్ వాళ్లను అభిషేకానికి అనుమతిస్తారు. దూరాభారం నుంచి వచ్చేది మూల విరాటకు జరిగే పూజ చూడటానికి కానీ ఇలా బయట చేయటానికి కాదు కదా అన్నది భక్తుల ప్రశ్న. ఇక నాగప్రతిష్ఠ టికెట్ రేట్నైతే ఏకంగా 5 రెట్లు పెంచేశారు. గతంలో 5116గా ఉన్న ధరను ఇప్పుడు 25,000కు పెంచేశారు. పైగా పూజా సామాగ్రి అంతా గుళ్ళోనే కొనాలనేది మరో కండిషన్. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో భక్తుల్ని మోసం చేస్తూ అధికారులు వ్యాపార దృష్టితో దేవాలయం అనేది భక్తుల మనోభావాలకి విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా మూల విరాటకి అభిషేకం చేస్తే 1,116 టికెట్, 150 రూపాయల టికెట్ ఇస్తేనేమన్నా పక్కన ఎవరో దానం చేసిన విగ్రహానికి వెండి విగ్రహానికి అభిషేకాలు చేయడం అనేది భక్తులను మోసం చేయడమే. ఇది ఆగమ విరుద్ధం, ధర్మ విరుద్ధం, భక్తులను మోసం చేయడం. దేవస్థానంలో స్వామి చేసుకుంటే ఏదో మంచి జరుగుతుందనో లేకపోతే శాంతి జరుగుతుందనో వచ్చిన భక్తులు మూల విరాటకి అభిషేకం చేయకుండా ఎవరో భక్తులు స్వామివారికి సమర్పించిన విగ్రహానికి ప్రతిష్ఠ చేయని విగ్రహానికి ఎటువంటి పవిత్రత లేని విగ్రహానికి ఈ అభిషేకం చేయించి భక్తులను దర్శనం చేసి పంపించడం అనేది ఒక రకంగా ఇది దేవాదాయ శాఖ భక్తులు మోసం చేయడమే. ఈ విషయాన్ని మనం కమిషనర్ గారి దృష్టికి ఇక్కడ ఏ వ్యూహార దగ్గరికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు స్థానిక ప్రజాప్రతినిధుల పేరు చెప్పి అధికారులు నోరు నొక్కేస్తున్నారు. అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానంలోనే లేనంత టికెట్ ధరను ఇక్కడ నిర్ణయించడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆలయ పాలక మండలికి కానీ అధికారులకు కానీ డబ్బు ధ్యాస మా మనోభావాల్ని గౌరవించడం మీద లేదా అని ప్రశ్నిస్తున్నారు భక్తులు.